హలో ఫ్రెండ్స్, కూరగాయలు హార్వెస్ట్ చేసేటప్పుడే కాదండి, పూలు తెంపేటప్పుడు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది. చూసారా, చెట్టు నిండా పూలు ఉన్నాయి కదా. వీటిని ఏదో ఒకటి చేద్దాం, గుర్తుగా ఉంచుకుందామని చెప్పి వీటన్నిటిని తెంపేస్తున్నాను. వీటిని ఇలా తెంపేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇవి చూసారా, చాలా పెద్ద మొక్కలు అవుతాయండి, చాలా చాలా బలంగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. సో మనం వేసేటప్పుడు ఏంటంటే పెద్ద కంటైనర్లో వేయాలి. పెద్ద కంటైనర్ మీన్స్ పెద్ద టబ్ లాంటిది ఉంటుంది చూసారా, 100 రూపీస్ టబ్, అందులో వేయాలండి. అందులో వేసిన తర్వాత మట్టి కూడా కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట, ఎక్కువ, ఎందుకంటే దీని రూట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకని మట్టి కూడా ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. వీటికి ఎలాంటి ఎక్స్ట్రా సప్లిమెంట్స్ మొక్క నాటిన తర్వాత అయితే ఇవ్వలేదండి. మొక్క నాటేటప్పుడు ఏం చేశానంటే ఎరువు ప్లస్ కోకోపిట్, వర్మీ కంపోస్టు, మట్టి అన్నీ కలిపేసి పెట్టానమాట, ఒక్కసారే పెట్టాను. ఇంక ఎలాంటి సప్లిమెంట్స్ తర్వాత ఇవ్వలేదన్నమాట, అవే సరిపోయినాయి దానికి. ఇంకొకటి ఏంటంటే దీనికి కావాల్సింది సన్లైట్ అండి. సన్లైట్ లేకపోతే కనుక ఫ్లవరింగ్ రావట్లేదు. ఇది కింద పెట్టానండి, అసలు ఫ్లవరింగే రాలేదు. అదే పైన పెట్టి సన్లైట్లో పెట్టిన వాటికైతే ఫ్లవరింగ్ మాత్రం బాగా వచ్చిందనమాట. వీటికే కాదండి, ఇంకా ఏ మొక్కలకైనా కూడా సన్లైట్ చాలా అవసరం. సన్లైట్ పడే ప్లేస్లో మాత్రమే పెట్టండి. ఇప్పుడు ఇవి కట్ చేశాను కదండి, మళ్ళీ ఇంకా బర్డ్స్ అయితే ఉన్నాయి, వాటి నుంచి మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటికి వాటర్ కూడా రోజు పోయాలండి. ఒక్కరోజు ఆగిపోయామా మొక్కంతా వడిలిపోయింది, ఎందుకంటే పెద్ద మొక్క కదండి, రూట్స్ అనేవి చాలా పెద్ద ఎక్కువగా ఉంటాయి, తొందరగా పీల్ చేసుకొని మొక్క అనేది డ్రై అయిపోతుంది అన్నమాట ఒక్కరోజు ఇవ్వకపోయినా కూడా. మీరు కనుక పెంచాలనుకుంటే నారు బయట అమ్ముతారు, వాటిని తెచ్చి జూన్ జూలై ఆ టైంలో తెచ్చి పెట్టుకోండి. నేనైతే 2-3 చోట్ల పెట్టానండి, ఇది పైన అన్నమాట. సో కింద కూడా పెట్టాను ఇలానే. ఇవేం చేసుకుంటాము ఏం పెట్టుకుంటాములే అనుకోవద్దండి. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నట్లయితే దే ఫీల్ హ్యాపీ, మాకు పూలు వచ్చినాయి, మా చెట్లకు పూలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయో చూడండి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వచ్చి చూస్తూ ఉంటారు, మా అన్న వచ్చినాయా, మా ఎన్ని వచ్చినాయా, చూడు మా ఎన్ని వచ్చినాయో అంటూ ఉంటారు. దే ఫీల్ వెరీ హ్యాపీ అన్నమాట. వీటితో ఇవాళ గార్లాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి, నేను కూడా పెట్టడం ఫస్ట్ టైమే, ఇలా చేయడం కూడా ఫస్ట్ టైమే. ఏదో ఒకటి చేయాలి, గుర్తుగా ఉంచుకోవాలి, మన ఇంట్లో పెరిగిన పూలు కదా, గుర్తుగా ఉంచుకోవాలని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పసుపు కారబంత అనమాట, అన్నీ రెడ్ రెడ్గా ఉన్నాయి కదా, అదొక్కటే పసుపుగా ఉంది. ఇంకొక చోట కూడా చెట్టు పెరిగిందండి పసుపు కారబంత, అది కూడా చూపిస్తాను మీకు. కారబంతి పూలు నారు తెచ్చాను, పెట్టాను, వాటికి మొగ్గలు వచ్చినాయి, వాటికి పూలు పూసినాయి, హార్వెస్ట్ చేశాను, వాటిని గార్లాండ్ చేశాను. సో ఇలా దాని సైకిల్ మొత్తం పూర్తి చేసేసాను అనమాట, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇది చూడండి, కింద పెట్టిందనమాట, కింద ఎండలో పెట్టింది. వీటికైతే కొన్ని కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది కూడా చాలా బాగుందండి, చాలా ముద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. ఇది ఇంకో చోట పెట్టిందనమాట. ఇక అంతకుముందు కొన్ని హార్వెస్ట్ చేసేసానండి, ఇవి కొంచెం ఉంటే చేశాను అనమాట. సో ఇలా 3 చోట్ల ఇంకో చోట పెట్టానండి, అది నీడలో ఉందేమో కానీ ఒక్క పువ్వు అంటే పువ్వు కదా కదా, ఒక్క మొగ్గ కూడా రాలేదనమాట. సో అందుకనే చెప్తున్నాను, ఎండ అనేది కంపల్సరీ, అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎండలో పెట్టిన వాటికి మాత్రమే పూలు వచ్చినాయి, మిగతా వాటికి అసలు రానే రాలేదు. సో ఇది కూడా బంతి పూలు కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయి, అంతకుముందు కొన్ని వచ్చినాయి కానీ ఇంకా కట్ చేయలేదన్నమాట, అంతే ఉంచేసాను, ఎండిపోయినాయి. సో ఇవి మాత్రం హార్వెస్ట్ చేశాను. సో ఈ 2 రకాలైతే హార్వెస్ట్ చేసేసానండి. సో ఇప్పుడు నేను ఇవి గార్లాండ్ చేద్దాం అనుకున్నాను. చూడండి ఎన్ని వచ్చినాయో చూడండి. నేనైతే అనుకోలేదు ఇన్ని వస్తాయని చెప్పి, ఇంకా ఉన్నాయి కానీ అసలు ఇలా చేస్తాననే కూడా అనుకోలేదు. వీటన్నిటిని ఇలా గుచ్చేయడమేనండి, మధ్య మధ్యలో కొంచెం కొంచెం స్పేస్ ఇచ్చి బంతిపూలు పెట్టానన్నమాట, ఇన్ని గుచ్చేసాను. సో ఇట్లా గార్లాండ్ లాగా తయారైంది. గార్లాండ్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే మీ గుమ్మాలకు కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.